యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవాని నామము మోషే సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల భయమేమి లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనను సంతోషముగా రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవానీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమై
ప్రకటించె నీ వాక్యము లోకమునకు పంపగా ప్రకటించె నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము పౌలు సీలను బంధించి చెరసాలలో వేసిన పౌలు సీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది క్రీస్తునందు ప్రియ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ మేడిన్పేట శారదానగర్ సంఘము నుండి సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ వై డానీ చంద్రపాల్ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ సమయంలో దేవుడు ఏ రీతిగా ఆయన్ని ప్రేమిస్తే దీవెనలు ఇస్తాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఈ వర్తమానం వినే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? నేను దేవుణ్ణి ప్రేమిస్తే నాకు దీవెనలనేవి ఎలా వస్తాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ సమయంలో క్లుప్తంగా 3 విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. లూకా రాసిన సువార్త 7:47లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడెను అని మనం చూస్తూ ఉన్నాం. విస్తార పాపములు అంటే, ఒకరోజు పరిసయ్యుని ఇంటిలో యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఒక పాపాత్మురాల స్త్రీ ఆ యొక్క విందునకు వచ్చింది. వచ్చినప్పుడు యేసు ప్రభువుని చూచి ఆమె తన్మయురాలైపోయి ఆయన యొద్ద నుండి పాపక్షమాపణ పొందుకున్నది. విస్తారంగా ప్రేమించిందంట. మరి మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? విస్తారంగా ప్రేమిస్తే పాపక్షమాపణ అనేది కలుగుతుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, సామెతలు 9:21 అక్కడ రాయబడిన మాట ఏంటంటే,
పరిశుద్ధ గ్రంథములో విస్తారమైన దీవెనలు ఎలా వస్తాయో అక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయనను ప్రేమించు వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు. నిజమే, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తికర్తలుగా ఆయన చేస్తాడు. మరి ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? ఈనాడు దేవుణ్ణి ప్రేమించక ఆయన దీవెనలు పొందుకోకుండా చాలామంది నష్టపోతున్నారు. చాలామంది నష్టపోతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విస్తారంగా దీవెనలు రావాలంటే, మన పాపాలు క్షమించబడాలంటే, మన ఆస్తికర్తలుగా చేయాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. ధర్మశాస్త్రంలో క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ గురించి రాయబడి ఉన్నది. మత్తయి రాసిన సువార్త 22:37-38 లో పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అని రాయబడి ఉన్నది. రెండవదిగా నిన్నువని నీ పొరుగువాని ప్రేమించాలి అని రాయబడి ఉన్నది. నిజంగా పొరుగువాని ప్రేమించే ఆ గొప్ప కృప ఈనాడు ప్రభు మనకిచ్చాడు. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా మన పొరుగువారిని ప్రేమించాలి. మన ప్రేమ ఎలాంటిదంటే, యేసు ప్రభు వారు ఒకరోజు కొండ మీది ప్రసంగాన్ని చేస్తూ ఏమన్నాడంటే, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమిస్తే మీకేం లాభమా అన్నాడు. ఆయన మీకేం ఫలం కలుగుతుంది అన్నాడు. అందుకనే మిమ్మల్ని ప్రేమించని వారిని మీరు ప్రేమిస్తే అన్ని విధాలుగా మీకు దీవెనలు వస్తాయి. అందుకనే మత్తయి రాసిన సువార్త 5:44 అన్నాడు, మీరు పరలోకమందున్న దేవునికి కుమారులు కుమార్తెలు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. శత్రువులను ప్రేమించుడి. ఎంతమంది ఈనాడు శత్రువులను ప్రేమిస్తున్నారు? ఈనాడు మన కుటుంబాలన్నీ కూడా అధోగతి పాలైనవి. సొంత అన్నను, సొంత అక్కను, సొంత చెల్లిని, సొంత తల్లిని ప్రేమించలేని వారుగా ఉంటున్నారు చాలామంది. వారి జీవితాల్లో ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడతా ఉంది. కనుక ప్రియ దేవుని సంగమా, మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది అని మనం చూస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. యిర్మీయా గ్రంథం 31:3 ఈ మాట రాయబడి అన్నది. నిజమే, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఎవర్ లాస్టింగ్ లవ్ అంటారు. ఎంత శాశ్వతమైనదంటే, తల్లి గర్భములో మనం రూపింపబడకమునిపే ఆయన మనలను ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మనం గమనించినట్లయితే మన ప్రేమ ఎలాంటిది? ఆయన ప్రేమిస్తే పాపక్షమాపణ ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయనను మనం ప్రేమిస్తే మూడవదిగా రక్షించేవాడుగా కూడా ఉన్నాడు.
యెషయాగ్రంథం 46:4లో ఏమని రాయబడి ఉన్నదంటే ముదిమి వచ్చువరు ముసలితనం వచ్చువరు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే చంకను పెట్టుకొనువాడను కూడా నేనే అన్నాడు నిజమే ఏనాడు ముసలితనం వచ్చే వరకు కూడా దేవుడు మనల్ని ఎత్తుకొని రక్షించేవాడుగా ఉన్నాడు అంత ప్రేమ తన అరచేతుల మీద మనల్ని చిక్కుకున్నాడు అంత ప్రేమ కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఆ ప్రేమగల మాటలు మనం విందాము అంత మాత్రమే కాదు ఆయన చెప్పినది ప్రతిదీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడినట్లు మనం ఎంతగానో ఆశతో ఎదురు చూడాలి ఒకటి ఆయన ప్రేమిస్తే పాపక్షమాపణ ఆయన ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు ఆయనను ప్రేమిస్తే రక్షించేవాడుగా కూడా ఉన్నాడు మరి సమయంలో వాక్యం వింటున్న నీవు రక్షింపబడ్డావా మారు మనసు పొందావా పాప క్షమాపణ పొందావా దేవుని యొక్క జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడి ఉన్నదా ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి పరిశీలన చేసి వీటన్నిటిని బట్టి మన జీవితంలో ప్రభువుని మనం కలుసుకోవాలి ఆయన కృపా సన్నిధిని మనం వెదికే వారంగా ఉండాలి ప్రతి నిత్యం కూడా ఆయనను స్తుతించే వారంగా కూడా ఉండాలి ప్రియ దేవుని సంగమా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న టీవీ ప్రేక్షకులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ అనేది మనం పొందుకోవాలి రెండవదిగా ఆయనను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు ఈనాడు మనలో పేదరికం అనేది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది ఆ పేదరికాన్ని ఆయన పోగొడతాను అంటున్నాడు నన్ను ప్రేమించు అంటున్నాడు నీ నిధులను నేను నింపుతాను అంటున్నాడు మరి అంత ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు దేవుని వాక్యానికి లోబడి భయపడి ఆయన కొరకు జీవించే వ్యక్తిగా ఉండాలి ఇక చివరిగా మనం గమనించినట్లయితే బైబిల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అని రాయబడి ఉన్నది నిజమే ఈనాడు అనేక మంది వివేకం లేక అజ్ఞానముగా అంధకారంలో జీవిస్తూ ఉన్నారు అలా జీవించకూడదు వివేకము కలగాలి దేవుణ్ణి వెదికే వారంగా ఉండాలి ఆయనను వెదికితే ఆయన మీకు దొరుకుతాడు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును ఆయన దొరికే దేవుడు దగ్గరగా ఉండే దేవుడు ప్రేమించే దేవుడు తన హక్కున చేర్చుకునే దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ప్రియ దేవుని సంగమా మనం గమనించినట్లయితే మనం దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో భక్తితో వింటున్నాం దేవుని ఆరాధనలకు వెళ్తున్నాం ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి వెళ్తున్నాం గొప్ప గొప్ప దైవజనుల వాక్య పరిచర్య కూడా మనం విన్నాం మారు మనసు పొందావు పాప క్షమాపణ పొందావా ఇంకా నీ జీవితంలో దేవునికి భయపడి దేవునికి లోబడి
జీవిస్తూ ఉన్నావు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే దేవుణ్ణి మనం ప్రేమించే వారుగా ఉండాలి. బైబిల్లో యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది, 5వ అధ్యాయం 20-21 వచనాల్లో మనకు కనబడుతూ ఉన్న మన పొరుగు వాణిని మనం ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే అని రాయబడి ఉన్నది. మనకు తెలిసిన పొరుగువాడిని ప్రేమించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనం దేవుణ్ణి వెదకలేం. కనుక ప్రియ దేవుని సంగమ, ఈ సమయంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి మనం ప్రేమించాలి. యోహాను రాసిన సువార్త మొదటి పత్రిక 4:10లో ఈ రీతిగా రాయబడి ఉన్నది. అక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడతా ఉన్నది, మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, తానే మనలను ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. పంపించటమే కాదు, చంపించాడు. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. కనుక మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, తానే మనలను ప్రేమించి తను అన్ని విధాలుగా మన విషయంలో ప్రత్యేకమైన కృపను అనుగ్రహించే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? మన పొరుగువాణిని ప్రేమిస్తున్నామా లేదా? మన కళ్ళ ముందు కనబడే మన సహోదరుని ప్రేమించలేకపోతే కనబడని దేవుణ్ణి ఏ రీతిగా నీవు ప్రేమిస్తూ ఉన్నావు? ఈ ఆలోచన చాలా జాగ్రత్తగా మనం చేయాలి. ఆలోచన చేసి దేవునికి మహిమకరంగా ఉండాలి. ప్రియ దేవుని సంగమ, మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఈ రీతిగా దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఈ రీతిగా మన జీవితంలో సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే తప్పక దేవునిని ఆశ్రయించాలి. ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టి తిని నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నిజమే, ఈనాడు మనం దేవుణ్ణి వెతకాలంటే ఏం చేస్తున్నాం? ఆపద వచ్చినప్పుడు దేవుడా 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 అంటున్నాం. ఆపద లేనప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఒక ముళ్ళు పెడతాడు మనకి, ఆయన వైపు మళ్లించుకుంటానికి ఒక ముళ్ళు పెడతాడు. పెట్టినప్పుడు ఆయనకి లోబడి భయపడి జీవించాలి మనం. జీవిస్తున్నామా? జీవించకపోతే మనల్ని మనం పరిశీలన చేసుకొని మనంతట మనం తగ్గించుకొని జీవించాలి. ఎంతవరకు మనం అలా చేస్తున్నాం? యెషయా గ్రంథం 55:6లో ఒక మాట ఉన్నది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకడు. నిజమే, ఆయనను వెదికే వారంగా ఉండాలి మనం. ఆయనను వెదికే వారంగా ఉండాలి. దొరికే కాలమే ఇది. ఈనాడు సువార్త అనేది మరి విస్తారంగా వినపడతా ఉన్నది, విస్తారంగా వినపడుతూ ఉన్నది కాబట్టి
ఆయన విస్తారమైన ప్రేమ విస్తారమైన దేవుని కృప ఆయన విస్తారమైన పాప క్షమాపణ ఆయన విస్తారమైన ఆస్తి ఈనాడు మనం కలిగి ఉండాలి కనుక ప్రియ దేవుని సంగమ మనం గమనించినట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తే మనకు కలిగే లాభాలు దీవెనలు మనం చూసాం చూసినప్పుడు మనం అందరం కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రభువుని స్తుతించగలం ఆరాధించగలం రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున మనం ప్రార్థించే వారంగా ఉండాలి దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రభువా మీకు స్తోత్రం నాయన ఈ సమయంలో ప్రభువా ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో వారి యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అదే రీతిగా ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నావు ప్రభువా మీకు వందనాలు ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ముసలితనం వచ్చే వరకు కూడా రక్షించే వ్యక్తిగా ఉంటామని తెలియజేసి మీకు వందనాలు కృపలో భద్రపరచండి సాక్షులుగా బలంగా నిలబెట్టుకోండి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దివ్యన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ ప్రియ బిడ్డలందరికీ టీవీలో వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి తోడయి నడిపించును గాక ఆమేన్.